నెల్లూరు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానం జీర్ణోద్ధరణ కావింపబడింది. ఈ ఆలయం నందు బుధవారం ఉదయం శ్రీ 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 జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి శంకరాచార్యుల స్వామివారి దివ్య హస్తములచే మహాకుంభాభిషేకం జరిగింది. ఈ సందర్భంగా ఆలయ దేవతామూర్తులకు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అభిషేకాలు, విశేష అలంకరణ, పూజ, నైవేద్యం, మహాదీపారాధన, వేద ఆశీర్వచనం కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. స్వామివారు ఈ సందర్భంగా ప్రవచనాలు చేశారు. ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ దేవాలయ జీర్ణోద్ధరణ కార్యక్రమంలో పాలు పంచుకున్న పాలక మండలి సభ్యులకు, దాతలకు, అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అమ్మవారి చల్లని చూపులతో వారికి అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని ఆశీర్వచనాలు చేశారు. అనంతరం అమ్మవారికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర జనవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ధర్మకర్త మండలి గౌరవ అధ్యక్షులు ముక్కల ద్వారకానాథ్, అధ్యక్షులు దాస సురేష్ రాజా, కార్యదర్శి ఐత రామచంద్రరావు, కోశాధికారి పబ్బిశెట్టి శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు సుంకు మనోహర్, సహాయ కార్యదర్శి దొంతంశెట్టి వివేకానంద, సభ్యులు శ్రీరామ్ సురేష్, చలువాది శరణ్ కుమార్, కోట సూర్యనారాయణ, షరాబు సుబ్రహ్మణ్యం, పేర్ల సీతారామరావు, జొన్నలగడ్డ శ్రీనివాసులు, మంజులూరు శ్రీనివాసులు, బచ్చుబాబు, గంగిశెట్టి మల్లికార్జునరావు, సముద్రాల వెంకట సత్యనారాయణ, ఐతా భాస్కర్, నాగసూరి కామేశ్వరరావు, పలువురు దాతలు తదితరులు పాల్గొన్నారు. రామభద్రాయ రామచంద్రాయ మేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మాతా చ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః.
బాంధవాః శివభక్తాశ్చ స్వదేశో భువనత్రయం వయం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈరోజు పంచముహూర్తంలో నూతనంగా జీర్ణోద్ధారణ చేసి నిర్మాణం చేయబడిన అందమైన ఇలా మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా వాసకి కన్యకా పరమేశ్వరి భక్త మండలి వారు అందరూ కూడా కలిసి ముక్కాల ద్వారకనాథుని ప్రారంభించి అందరూ కూడా కలుసుకుని ఇక్కడ భక్తులందరూ మంచిగా చేస్తున్నారు. ఇంకా కొంత సమయంలో పూజల్ని సక్రమంగా చేస్తూ తద్వారా వర్ధతేచ కులం పుంసాం అని చండీ స్తోత్రంలో చెప్పబడినట్టుగా ఈ కుటుంబానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆయురారోగ్య ఈశ్వరుడు అమ్మవారి దయతో పైకొని అభివృద్ధి కలగటానికి ఈ మంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా ఆదివేశ్య సంఘం సమాజం తరఫున అందరి కుటుంబ సభ్యులతో కూడా లలితా సహస్రనామం భక్తి స్తోత్రాలు భజన కార్యక్రమం నవరాత్రి పూజలు ఇవన్నీ కూడా విశేషంగా చేస్తూ విశాలంగా బాగా చేశారు. అక్కడ కైలాస పరమేశ్వరుడు ఇటువైపు రామ పరివారం పట్టాభిషేకం రామ పరివారం ఇది కూడా అందంగా నిర్మాణం చేశారు. జానకీ కాంత స్మరణం జయ జయ రామ శంకర్ జయ జయ
మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.